ఇస్లాం మేక బటానీలు కూడా రాసుకో. దావత్ అంటే దావత్. ఫస్ట్ దావతే. కారం కొంచెం ఎక్కువ తక్కువ అయితే మంచిగా ఉంది. పప్పులు పక్క మంచిగా. లెగ్ పీస్ పెద్దది. ఇంకొకటి అయితే మంచిగా ఉండు అబ్బా. యాడి పగటి కలలు గినగంటన్నావా? నే లెగ్ పీస్ లెగ్ పీస్ అంటున్నావు. అదారా జున్ను, December 31st సెలబ్రేషన్ చేసుకుని మంచిగా చికెన్ తిన్నట్టు మటన్ తిన్నట్టు కలచ్చిందిరా. కొంచెం అయితే నాకు కడుపు నిండేది. మీరే అచ్చి లేపిండ్లు. సరే మళ్ళీ వండుకొని కడుపు నిండది. నువ్వు కడుపు నిండినాకనే లేచావు. ఓహోహోహో అలా అంటావా? సూపర్ చెప్పినవే మమ్మీ. డాడీ నువ్వు కలల్నే దావత్ చేసుకుని మంచిగా తిను. మేము నిజంగానే దావత్ చేసుకుంటాం. నీకు చాలా టాలెంట్ ఉంది. ఏ ఊకోరా జున్ను, కళ్ళు ఊకేస్తుందా? ఇలా మనం నిజంగానే దావత్ చేసుకుంటాం కదా. నేను మీకు ఈ రోజు మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో మార్గం చెప్తాను. ఎస్, మీరు అన్నది నిజమే. అది ఏంటంటే ఎంపీఎల్ ఒపీనియన్. దీనిలో మీ అభిప్రాయాన్ని అవునా కాదా లేదా అని తెలియజేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడైతే క్రికెట్ సీజన్ నడుస్తుంది కదా, మన ఇండియా దక్షిణాఫ్రికాతో ఆడుతుంది కదా, కాబట్టి ఎంపీఎల్ ఒపీనియన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రత్యక్ష మ్యాచ్ గురించి మీ అభిప్రాయాన్ని పంచుకోండి మరియు పెద్ద పెద్ద విజయాలు సాధించండి. 35 ఓవర్లలో భారత్ స్కోరు 250 దాటుతుందా లేదా లాంటి ప్రశ్నలు వస్తాయి. కేవలం మీ అభిప్రాయం ద్వారా అవునా కాదా ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు వ్యతిరేక అభిప్రాయం ఉన్న ప్లేయర్తో సరిపోలుతారు మరియు ఫలితం ఆధారంగా ప్రశ్నలు పరిష్కరించబడతాయి. మీరు గెలుచుకున్న డబ్బులు మ్యాచ్ తర్వాత మీకు నచ్చిన ఖాతాలో విత్డ్రా చేసుకోవచ్చు. ఎంపీఎల్ ఒపీనియన్లో క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, బిట్కాయిన్ లాంటి వాటిపైన మీ అభిప్రాయాన్ని అవును కాదు అని సమాధానం ఇవ్వడం ద్వారా పంచుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకండి. ఎంపీఎల్ ఒపీనియన్ ని డౌన్లోడ్ చేసుకోండి. డబ్బులు గెలిపొందండి. ఆ కొబ్బరి పీసు లొట్ట పీసు నువ్వే తిను. నీకేం మంచి చేసేటది? నాకు లెగ్ పీసే కావాలి. అయితే కానీ పూజ, పేనసార్ లెక్క 31st దావతి మన ఇంట్లోనే చేసుకుందాం. అందరిని పిలుద్దాం. మనోళ్ళు ఏంది, ఊరందరిని పిలిచి ఓ 4 మాకెలు కోసి దావత్ చేయి. అదే దావత్లా నీకు చీర పెట్టి సీమంతం చేస్తాం. చీర పెట్టి సీమంతం చేస్తాం. చిచి, నేను జంబల అక్కడి పంపనా? నాకేమద్దు శ్రీమంతం. లేకపోతే ఏంది, అసలుకే లేదురా మొగడా అంటే పెసరపప్పు అంటే పెండమా అన్నట్టు ఏమడుతీవి? అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? నువ్వు సూపర్ మమ్మీ. నీకెందుకే డాడీ ఏతులు? జేబుల పైసలే ఇవ్వంటో మళ్ళా అందరిని పిలుద్దామంటావు. ఇంకా నవ్వుతున్నవానే డాడీ, నువ్వు ఎప్పుడొద్దేమద్దు, నేనే అందరికి చెప్తా. ఎవరైతే పైసలు ఇస్తా అంటారో వాళ్ళనే పార్టీలకి యాడ్ చేసుకొని దావత్ చేసుకుందాం. లేదనుకో దావత్ లేదే. సరే రాజు, నువ్వే పోయి చెప్పరా పో, ఎవరో మంచిగా చేసుకుందాం దావత్. పప్పా నువ్వు చాలా మంచిగా, నువ్వు తెలుసా అంత వాటి డబ్బా. పప్పా నువ్వు సూపర్ పప్పా. బబ్రాజమానం భజ గోవింద్. థాంక్యూ. మా పప్ప బంగారం. సరే సర్లే. థాంక్యూ పప్పా. మా ఫ్రెండ్స్ నేను పార్టీ చేసుకుంటాం, పైసలు ఇయ్యవా? పెద్ద సమస్య వచ్చి పడిందే. డైరెక్ట్ పైసలు అడుగుతా అయిపోతుంది కదా ఈ బిస్కెట్ ఎందుకు కేసులో. నువ్వు కూడా అమ్మని గిట్లనే పైసలు అడిగినవా? నువ్వే నా ఇన్స్పిరేషన్. అమ్మో పిల్లలతో జాగ్రత్త ఉండాలి. ఇగో పైసలు ఇస్తా గానీ ఏం తెచ్చుకుంటావు మరి? రైట్, థమ్స్ అప్, మజా, చికెన్, గోల్ పాలాలు, గోల్ పాలాలు, యాపిల్ పిజ్జా, ఫ్రూటీ, 7-Up, ఇంకా కోకోకోలా, పెప్సీ, రొట్టెలు, అటుకులు. నీకో దండం తల్లి, నువ్వు చెప్పి అన్ని కొనియాలంటే నా బైక్ అమ్ముకోవాలి. పప్పా నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో. టెన్షన్ వాళ్ళకు పప్పా ఉట్టిగానే జోక్ చేసిన. అమ్మయ్యా పప్పను పిసినారని తెలుసు, నువ్వు ఎక్కువ పైసలు కుడియవని తెలుసు. ఎవరు చెప్పారు నీకు? నాక మమ్మీ చెప్పింది. దాని బొందా దానికే తెలుసు కానీ
ఏం బాధపడకు 100 రూపాయలు ఇస్తా. ఇదిగో అమ్మ నీకు నేను 100 రూపాయలు ఇస్తా గానీ మమ్మీ ఒకవేళ డాడీ ఇటువైనా అడిగింది అనుకో వాళ్ళ దోస్తులతో 31st దావత్కి ఏనని చెప్పకు సరేనా? సరే పప్పా. మమ్మీ మమ్మీ పప్పా వాళ్ళ ఫ్రెండ్స్ తో 31st దావత్కి అస్సలుకే పోలేని చెప్తా. నీకు దండం తల్లి, అమ్మ దగ్గర నన్ను బుక్ చేయకు. బుక్ చేయకపోతే మరి పెన్ను చేయాలా పప్పా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అమ్మ దగ్గర నన్ను బుక్ చేయకు, పెన్ను చేయకు సరేనా? మరి పెన్సిల్ చేయాలా? లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. అబ్బా నీ కాలు మొక్కుతారా అమ్మ? నేను జోక్ చేసిన? నేను సీరియస్ చెప్తున్నా పప్పా. దేవుడా ఆ కాలు ఇటు పెట్టు. కాళ్ళు మొక్కి మరి చెప్తున్నా, అమ్మ అడిగింది అనుకో నాకేం తెలియదు అని చెప్పు. ఓకే పప్పా. ఓకే థ్యాంక్ యూ. ఏడిపోతానన్నా? మా తోటి గ్యాంగ్ లేదా మా అడ్డకాడు అట్ట ఆడిపోతానా? అవునా? నీ కూడా అత్తప్పా. ఆ మరి 31st దావత్ ప్లాన్ చేసుకుందాం అన్నాడు, రారి రారు అన్నాడు ఎండి గాడు, ఆడే అత్తలేడు ఇంకా. ఏ అత్త తీయలేవే, ఆగరాదు ఆడేమన్నా ఇంకా పోతాడా ఏంది? అట్లా కాదే జల్లి అత్త, తొందర ప్లాన్ చేసుకుంటాంగా, మంచిగా తినచ్చు తొందర. తొందరందరూ నీటెనుగులా మేస్తనే ఉంటారు, అయినా కూడా ఎరువైన ఎదురు బొంగులాగా బక్కగా ఉంటారు. పొద్దు నుంచి తినలేదానే, మీ ఇంటికాడ మీ అవ్వ వండలేదానే? ఇంట్లో ఏం వండలేదే, మా అవ్వేమో వాళ్ళ దోస్తులతో, మా అయ్యేమో మా అయ్య దోస్తులతో ఆల్రెడీ 31st దావా చేసుకుంటారు. మనకన్నా ఫాస్ట్ ఉన్నారే మీ వాళ్ళు. అవునే మా వాళ్ళు మస్తు ఫాస్ట్, అందుకే నీ బుట్ట ముందుకే లగ్గం చేసుకున్నారు. అబ్బాయి చచ్చిపోనా ఇంకా అత్తలేడు కాదనే ఏమిడి గాడు. ఏ అద్దే చచ్చుడు పిచ్చుడు అద్దు, వాడు ఇప్పుడే చచ్చిపోవద్దు. అబ్బా విశాల నువ్వు మస్తు గ్రేటే, ఒక దోస్తు గాని చచ్చిపోను అన్నందుకే నువ్వు గంతగానం ఫీల్ అవుతానవా? ప్రాణ స్నేహితురాలు అంటే నువ్వేనే. నీ బొంద అని బొంద, నా దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, తర్వాత ఇస్తా అన్నాడు. ఒకవేళ చచ్చిండే అనుకో నా అప్పెట్లా తీరుతుంది? ఆడు కట్టిన తర్వాత చచ్చినా మంచిదే బతికినా మంచిదే. అబ్బా విషయాలు నువ్వు మస్తు వేస్టే, నీ 10,000 అప్పు కోసం అని చచ్చిపోను అంటానవా? ప్రాణ స్నేహితురాలు అంటే నువ్వు గానే కాదే. గుడ్ మార్నింగ్. అవురా మధ్యాహ్నం అయితే నీకు గుడ్ మార్నింగ్ అని ఇంకా. ఏ నువ్వు ఆగే, సరేగాని 31st దావత్ ప్లాన్ చేసినా లేదా? అవురా ఏంటి, అందరం కలిసి 31st దావత్ ప్లాన్ చేద్దామని చెప్పినావు, మేమేమో అప్పుడు వచ్చినావు, నువ్వేమో ఇప్పుడు వచ్చి 31st దావత్ ప్లాన్ చేసిర్రా అని ఇంకా మమ్మల్ని అడుగుతున్నావా రా? ఏ అట్టిగా జోక్ చేసిన ముందు ఈ ఎక్స్ట్రా చేశారు అని. అబ్బా శిల్క నవ్వు. అది శిల్క నవ్వు కాదే, ఎలుక నవ్వు. ఇంకా నయ్యం, నేను సుందెలిక నవ్వు అనుకున్నా. మా ఎండి అన్న నీ అయితే లేకు, నాకు కోపం వస్తుంది. ఏం చెప్తావు పిల్ల, దీని ఏళ్ళు కొరుకుతావా ఏంది? ఏలేంది మెడ కూడా కొరుకుతా. ఆపుతావా? ఆపగలవా? నేను ఆరోజును నీరు రావురి. ఇగో ఇప్పుడు 31st దావత్ ఎట్లా చేసుకుందాం, ఏం తెచ్చుకొని తిందాం చెప్పురు కదా. ఏం తెచ్చుకుందా? నువ్వే చెప్పురా. నేనే చెప్పాలా? వీటితో పాటు శనిగిత్తులు బఠానీలు పుట్నాలు కూడా పట్టుకుపోదాం. ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే? రాజును కరెక్టే, ఆ లిస్ట్ అంతా రాసుకొని తెచ్చుకుందాం మనం. రాసుకోరా లిస్ట్ లా, మేక బఠానీలు కూడా రాసుకో. మాకు ఆదరిద్రం కూడా ఉందా? మేక బఠానీలా? అవునే, అవి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయా? సీదవో పొంగల ఎడవ పక్క ఒక సంది వస్తుంది, ఆ సందిలో పోయి జర్రు పొంగల ఒక గొల్లల పెద్ద ఇల్లు వస్తుంది, అవన్నీ పోయి అడుగు పెడుతుంది. ఇప్పుడు ఎక్కడ అడ్రస్ వాళ్ళు చెప్తాను, అంటే ఆ బఠానీ ఫేమస్ అన్నట్టు. ఓ బాగా ఫేమస్, పోరా పోయి నీ బంధం కొన్ని తెచ్చుకోపో. సరే వద్ద కిలో పట్టుకొస్తావు. అర్ధ కిలో ఎంతనే? సరే సర్లే. అవునా పెద్ద మింద మంచిదో వడకత్తా. ఏంటి జున్ను పీసరా? నాకు లేదు పీసా, నా ఫ్రెండ్ అనుకుంది. ఫ్రెండ్కే కాదు నీకు కూడా ఉన్నదన్న పీసా. అసలు మేక బఠానీలు అంటే తెలుసా నీకు? తెలియదు. మేక బఠానీలు అంటే మేక గొద్దలు. ఊరగల్లారా నవ్వుతారా ఇంకా?
అసలు మీకు ఎట్లా కనబడతానా? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. నువ్వారా? నిజం చెప్పాలంటే మచ్చంగా వేసుకున్న పంది లెక్కున్నావురా. ఊరగా నన్ను బండకేసి కొట్టేది ఉండే. సరేగా నీకు దావత్ ఎట్లా పని చేద్దామో చెప్పురి. ఎట్లేందిరా, పోయినసారి లెక్కన ఈసారి కూడా చికెన్ తెచ్చి చేసుకుందాం. కానీ ఈసారి చేంజ్. చేంజా? ఎందుకు జున్ను? మటన్ తెచ్చుకుని చేసుకుందామా? కాదు, మీరు మా ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుందాం. వావ్, సూపర్ జున్ను, అట్లే చేద్దాం. దావత్ అంటే దావతే. తిన్నుడంటే తిన్నుడే, తాగుడంటే తాగుడే, నిన్ను తన్నుడంటే తన్నుడే. చాలా ఆగురి గానీ లేట్ అయితే ఇప్పటికే అన్ని రెడీ చేసుకుని తొందర లొకేషన్ కోసం పారి. జున్ను నాకు 10 కావాలరా. నాకు 15 కావాలరా జున్ను. అబ్బా జున్ను, నాకు మాత్రం 20 కావాలి. చేయి నమ్మ, బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. కోతులెక్క ఏయకుల్లి మూతులు వలుగుతాయి, మనిషికి మూడే రొట్టెలత్తే. కావాలంటే 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 మీరు మీ ఇంటికి పోయి రొట్టెలు చేసుకొని తినిపోలి. నాకు చిన్న పీసులు కాదు, రెండు లెగ్ పీసులు కావాలి. నాకు 3 లెగ్ పీసులు కావాలి. నాకైతే 4 లెగ్ పీసులు కావాలి. నాకైతే మాత్రం 4, 5, 6, 7, 8 లెగ్ పీసులు కావాలి. ఏంట్రా బుజ్జోడా, మీరు మీ తిండి పోతు మోహన్. అసలు మనం తెచ్చుకునే 2 కోళ్ళకి ఎన్ని లెగ్ పీసులు ఉంటాయి? ఆవు, ఆ 2 కోళ్ళకు 4 లెగ్ పీసులు ఉంటాయి. ఆ 4 లెగ్ పీసులు నాకేయండి. అంటే మేమేటి పోవాలి? మీరా? మీరెట్టు పోతారు? నేను దినంగా ఈగలు కొట్టుకుంటా కూర్చోండి. అమ్మా, ఆశ దోశ అప్పుడు అవ్వడా, మేము ఇవ్వలేదా పైసలు? మా ఇచ్చినవుతి 300 రూపాయలు, దానికే నేను ఇవ్వలేదా పైసలు అంటాను. ఈ లొల్లిపాడు కానీ వారికి ఆకలేదు అత్తనం అంటే తినబడు. ఇక మాన ఉందా? పానం ఆగుతలేదా? తినకపోతే సత్తవా? అబ్బో సత్తనే నొప్పుకోను, ఆడ అసలే నాకు 10,000 ఇవ్వాలి. అమ్మా బాబాయ్. అబ్బా విశాలా, నువ్వు భలే ఉన్నవుతి అంటే 10,000 ఇస్తాడు చచ్చినా మాస్తేనా? అంతేగా అంతేగా. అంతే మరి, పైసలు నాయి. ఏందే విశాల గట్లన పడుతుంది, ఎంతైనా నీ సోపతి కదా అని. ఆ తొక్కలో సోపతి, దేనికన్నా సోపతి నడుతుంది కానీ పైసలు కాడ అయితే నడవదురా. పైసలు పైసలే, సోపతి సోపతే. ఇందులో యా కుట్టలేదు యా మోసం లేదు. చికెన్ అజున్ను రెడ్ కలర్ లో ఉంది, రెడ్ కలర్ లో ఉంది. నీ బొంద చికెన్ టేస్ట్ ఎట్లుందని అడిగినని. ఓ టేస్టా? ఇది ఎలా నేరు మరి? చికెన్ నేనే వండినా. నువ్వు వండినావా? అయితే మంచలేదు. అయితే మంచలేదు. నీ రత్కోర మొక్క అలా చెప్పు. మంచలేదా? అయితే అది ఈడబెట్టి పీకు. నువ్వు పీకుతా? తినడంతా అయిపోయినాక పనికి మాలేదా? పనికి మాలేదా? మంట అబ్బా మంట. నా తెలుసు నీ కళ్ళ మంట తనం ఉందని. మీ ఇద్దరికి గుడ్డు తెలుసు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అన్నాక స్ప్రైట్ పోయావా? తమ్మి ఇది స్ప్రైట్ కాదు, అట్టి స్ప్రైట్. అబ్బా తిని తిని పొట్ట బాగైంది, అరగడానికి ఏం చేయాలి?
స్టేషన్.